వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వాడొక్కడికే సాధ్యంరా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు. కలవండి, ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి, భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది. ఇది మరీ గొప్ప సంగతి అండి, రష్యాలో వచ్చిన భూగొప్ప దీని ముందు బలాదు బలి తీసుకోండి అంటే. ఇది మరీ అద్భుతం, కనిష్ట విమాన పథకం దీనిలో పొందాం అంతే. కలవండి కలవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని వెతుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకుని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేంటి బాబు అలా అన్నావేంటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి, కానీ లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏంటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉపశమ వ్యాధి ఉందండి, అది ఆయన కేర్ చేయకుండా నీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ పట్టం ఉందండి. ఉంది, దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా చెప్పకుండా ఏమండి? వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుకుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాదు, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పక్కన తీసుకుని ముట్టుకోను. నా పేరు వేలు, జగన్నాథం గారి తమ్ముడు. నమస్కారం బాబు. మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడు దయ వల్ల. అదిగో అదే, ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి. దేవుడు లేడని గాఢంగా నమ్మే మనసులో మొదటి వాడిని నేను. సూర్యనారాయణ వేద పారాయణ, అది నా భార్య సుబ్బలక్ష్మి. దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనసులో మొదటి వ్యక్తి అది. దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది. అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను. చిత్తం, ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కౌలుకి ఇవ్వను. నీ ఫేస్ నాకు నచ్చలేదు. బెటర్ తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి. అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు, నేనే జగన్నాథాన్ని. మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముడు అన్నారు. ఆయన ఇప్పుడు అంతే బాబు, అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు. ముందు మారు పేరు చెప్పి అవతలమైన శ్రోతపాత్రం తెలుసుకుంటారు, తర్వాత చాలే ఇక ఆపచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు, మరీ ఇంత అనుమానమా? సర్లే, ఇదేం చూసావు? చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది. ఉన్నట్టుండి 10 గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల చాటి నుంచి లేచారు. వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాల ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను. ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు. నేనొక్కడే సావు తప్పి కన్నులోట పోయి బతికి బయటపడ్డాను. అఫ్కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో, అది నీకు అనవసరం. వెల్, నీ ముక్కు నాకు నచ్చలేదు, నా పొలం నీ కౌలికివ్వను. వెళ్ళిపో, వెళ్ళా. ఫోన్ చేసేద్దామా? 5 నిమిషాలు ఆగండి, దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు. అమ్మ ఇస్తుందండి. అదేమిటమ్మా, 4 రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు? పరీక్షలు అయిపోగానే ఊటి వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు నాన్న. నేను వెళదాం అనుకున్నాను, కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. నా తల్లి, నా బంగారు అమ్మా నాన్న అంటే బిడ్డకు పంచి ప్రాణాలు. రామ్మారా. హిట్లర్, హిట్లర్ ఎరా, నా ఇంట్లో పొట్ట పైలేలా తిండి తిని పక్కింటికి కాపలగా సార్. అమ్మాయి తిని చూసావు? అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను. సన్నాసి విధవా, నన్ను చూసి కాదురా, అమ్మాయిని చూసి ఆనందంగా బరగాలి. అంత రాంగ్ యాక్షన్ దరిద్రపు కుక్కకి. పో, వెళ్ళి పక్కింట్లో బరగ. పో, ఈ పక్కింటికి పోయావా? నా ఇంటికి మాత్రం రాకు. మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా? ఇంటికి వెళ్ళక తప్పదు, మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. వెళ్ళు, దానికంత బాధ్యతకు. ఈ 4 రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం, అది నా బాధ. ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడ తెలుసుకోగలను రా? అప్పటికే స్థితి లేకుండా గుర్ఖాల రాత్రి బోళ్ళు ప్రతివేది తిరుగుతూనే ఉన్నాం కదా. ఒరే సూరి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. చెప్పు. నేను ఊరేళ్ళకి తప్పదురా, నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి. అమ్మో,
రేపు ఈ పారికి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటప్పారు ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ కు సినిమాగా చెప్తాడు, దాంతో వీడికి పిచ్చకి నన్ను డిమాండ్ చేస్తాడు తెలుసా. రైట్ ప్లీజ్ రా ప్లీజ్ రా, ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి. సరే సరే ఓ పని చేస్తా, ఇవాళ నైట్ మా ఊరు వెళ్ళి ఓ వారం రోజులు ఉండి తిరిగి వచ్చి నీ పని చూస్తా. ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది. మొత్తం ఎంతేంద్రా బృహస్పతి? 36 పచారులు, 23 చిన్న నిట్టూర్పులు, 16 పెద్ద నిట్టూర్పులు ఉన్నాయా? ఊరి నీ మొహం ఇచ్చా, ఇందాక నుంచి నువ్వు రాస్తున్న పచార లెక్క. రే నువ్వు బృహస్పతివి కాదురా, వాసన కొట్టే వనస్పతివి, అక్షరజ్ఞానం లేని వాచస్పతివి. నేను అడిగింది ధాన్యం బస్తాల లెక్క. జీతం 340 బస్తాలండి. బస్సు వచ్చే టైమే 1 గంట దాటింది. అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే, ఏం మాట్లాడమే? ఏం మాట్లాడితే తమరు శివకాశి చిచ్చుపుట్లా మండిపడతారో తెలియక మౌనం వహించానండి. సంతోషించాలి. అడుగు మాటలోనే వచ్చేస్తాడు బావాడు, సారా రావడు, ఇదేనా రావడం? కాదు, ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను. అదే మాట రా బడుద్ధాయని, బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావేమిటి? మన ఇంటికి దోవ పెట్టడం మర్చిపోయాను. పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా? ఇదెక్కడ చూచాను రా. అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య. మామయ్య రే రే, నేను కన్న తండ్రిరా. చూసావా తాతయ్య, అది కూడా మర్చిపోయాను. మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది. బాధరా? నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుములు లాంటి 1000 రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటా? పిండాకుడు ఉంటాయి, ఎదిగిన కొడుకు అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. చూసావా బాబాయ్, అది కూడా మర్చిపోయాను. నమస్కారం బాబుగారు. బాగున్నావా? షడ్ర కూడా. ఒరే బృహస్పతి, ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటాయా? ఏమైనా ఉండొచ్చండి అయ్యా, ప్యాంట్లు బిగితేపోవచ్చు, షర్ట్లు సరిపడపోవచ్చు, చేతుల పనిళ్ళు సంకల్లో తిరిగిపోయి ఉండొచ్చు. ఎలా రావడు, నీ బాధ బట్టలు గురించిగా బాధపడకు, కొత్తలు పెట్టేస్తాలే. బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా. తండ్రిని తండ్రిని. అవును తండ్రి, నా బాధ నా మనసు గురించి, ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి. వాడేమిట్రా మనసు దోపిడి అంటూ మరాఠీ భాష మాట్లాడలేడు? అసలు వాడి మనసు ఎవరు దోచుకుంటారంటావు? కరెక్ట్ గా చెప్పాలంటే ఓ ఆడపిల్ల దోచుకుంటుందండి. నీ పిండం పిల్లులు ఎత్తుకపోను, ఆడపిల్ల కాకపోతే మగబెట్టలో దోచుకుంటారా? చిత్తం అంటే అడగడం నాది, నాది బుద్ధి తక్కువ. ఇదిగో చంపలేసుకుంటున్నా. రావుడు పేపర్ చూస్తున్నావా? అవును. అందులో వివాహ ప్రకటన ఉన్నాయి చూసావా? చూసా. అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నారని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి నీకు సంబంధం ఖాయం చేశాను రా. నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది. ఈ కుందనపు బొమ్మల్ని చంద్రపు చెక్కలే నేను చేసుకున్నానా? అదే వాళ్ళకి నేను మాటిచ్చేశాను. మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం, మీరు ఖాయం చేసి ఈ సంబంధం మాత్రం నేను చేసుకోను. అంటే మేము నీ కంటికంత వెర్రి పీనుగుల్లో అంటున్నావేమిట్రా? రే తాతలు మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్తారు ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను? నేను నీకు అంత లోకమైపోయాను రా. ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాలిగట్టేంత మూర్ఖుని కాదు నేను. కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను. ముక్కు మొహమే కాదు, చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందు గాని. నేను అలా చూసుకోను, ఆ పిల్లని చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను. ఒరే బృహస్పతి, మా విధవ ప్రేమలో పడ్డట, వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయి నుంచి పెళ్లి చేసిండి అయ్యా, తిక్క కుదురుతుంది. సంపుత కుంకాక్షి అయినా నీ సలహా విని బాగుపడ్డవాడే. అంత మాట అనకండి అయ్యా, నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ 4 గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా? ఆ గిన్నెలు నేనే తోమేస్తాను, పని మనిషిని మాన్పించేసి అని సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది. ఒరే నువ్వు అట్ల రావురా, తోవుకో అంటూ తోవుకో, నీ గతే రావా అని.